అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. ఇవాళ ఈ వీడియోలో మనం ఫ్రమ్ స్క్రాచ్ చిన్నప్పుడు నోకియా ఫోన్స్లో ఆడుకున్న స్నేక్ గేమ్ని పైథన్ని వాడుకొని ఆ పైథన్లో కూడా పై గేమ్ అనే మాడ్యూల్ని యూస్ చేసుకుంటూ డెవలప్ చేద్దాం. డెఫినెట్లీ మీకు ఒకవేళ పై గేమ్ మాడ్యూల్ రాకపోయినా ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోతుంది, అండ్ మీ రెజ్యూమ్లో కూడా ఒక మంచి చిన్న ప్రాజెక్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ లుక్ ఎట్ హౌ ద ప్రాజెక్ట్ విల్ లుక్ లైక్. రన్ చేద్దాం. సో రన్ చేసిన వెంటనే ఈ వైట్దేమో పాము, గ్రీన్దేమో ఫుడ్డు. గేమ్ రూల్స్ మీకు చెప్పక్కర్లేదు, మూవ్ అవుతూ ఉంటుంది. మీరు ఫుడ్ని కన్స్యూమ్ చేసుకోవాలి, తినేయాలి. సో ఆ ఫుడ్ తింటున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ మీ లెంత్ బాగా ఎక్కువ పెరిగిపోతే, సో ఏమవుద్దంటే ఫుడ్ని తిన్నప్పుడల్లా మీ లెంత్ పెరుగుతుంది. ఏంటో నేను గేమ్ ఆడలేకపోతున్నాను, ఓకే తినేసాను. సో ఈ విధంగా లెంత్ పెరుగుతూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు తినేస్తే, స్నేక్ని స్నేక్ తినేస్తే యు ఆర్ అవుట్. ఓకే, కావాలంటే దీంట్లో ఇంకా ప్రస్తుతానికి స్కోర్ అనే ఆస్పెక్ట్ యాడ్ చేయలేదు, బట్ ఈ ఫుడ్ని తిన్న ప్రతిసారి మీరు స్కోర్ని 1తో ఆర్ 100తో వాట్ ఎవర్ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్గా మీకు లాజిక్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అయిపోతుంది. సో యా, నాట్ జస్ట్ పై గేమ్ మాడ్యూల్, దాంతోపాటు మీరు లాజికల్గా ఎలా థింక్ చేయాలి అని చాలామంది అడుగుతారు కాబట్టి అది కూడా నేర్చుకుంటారు. ఓకే, గాట్ ఇట్. దీన్ని ఒకదాన్ని తినేద్దాం. ఎస్, ఓకే, లెట్స్ గెట్ అవుట్ యాక్చువల్లీ. ఓకే, సో ఫైనలీ యూనో కావాలంటే ఇదే చిన్న కోడే, ఇట్స్ అబౌట్ 64 లైన్స్ ఆఫ్ కోడ్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ వాక్ యూ త్రూ, బట్ లెట్ మీ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. లెట్ మీ క్రియేట్ అ న్యూ ఫైల్. సో ఇక్కడ జస్ట్ ఐ క్రియేట్ అ న్యూ ఫైల్, దాని పేరు మళ్ళీ స్నేక్ గేమ్, స్నేక్ గేమ్ 2.py అని పెడతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ పై గేమ్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. పై గేమ్ అనేది ఒక మాడ్యూల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఫస్ట్ టైం యూస్ చేసుకుంటే ఉంటే మీరు పై గేమ్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం సింపుల్గా కమాండ్ ప్రాంప్ట్ టర్మినల్ వాట్ ఎవర్ ఓపెన్ చేసుకోండి, అండ్ ఈ సింపుల్ కమాండ్ పిప్ ఇన్స్టాల్ పై గేమ్ అనే ఈ కమాండ్ని ఇచ్చేయండి. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ అండ్ మీ కంప్యూటర్లోకి పై గేమ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, వన్స్ యూ డన్ విత్ దిస్, కమ్ బ్యాక్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, పై గేమ్తో పాటు వీ విల్ నీడ్ ర్యాండమ్, ఎందుకంటే ఫుడ్ మనం ర్యాండమ్గా ప్లేస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ర్యాండమ్ మాడ్యూల్ని కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటి అంటే పై గేమ్ని ఇనిషియలైజ్ చేయాలి. సో పై గేమ్ డాట్ ఇనిట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. కాల్ చేసిన వెంటనే ఇనిట్ అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఓకే బేసిక్గా ఈ పై గేమ్ స్క్రీన్ సైజ్ ఎంత ఉండాలి. సో మీకు ఒక డబ్బా ఓపెన్ అయింది కదా, ఆ డబ్బా సైజ్ ఎంత ఉండాలని చెప్పి మీరు డిఫైన్ చేయాలి. నేను ప్రస్తుతానికి దాన్ని విడ్త్ అండ్ హైట్ అనే రెండు వేరియబుల్స్లో దాని యొక్క విడ్త్ అండ్ హైట్ని స్టోర్ చేసుకుంటున్నాను. ఐ విల్ కీప్ ఇట్ 600, 600. మీరు డిఫరెంట్ విడ్త్ అండ్ హైట్స్తో ట్రై చేయొచ్చు. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్ అవుట్ ఆర్ ఇన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అండ్ ఒక డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంటుంది. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 29th June స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ టు కోర్స్ హైలైట్స్, 60కి పైగా ప్రాక్టీస్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ అండ్ మచ్ మోర్. స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా ఆడియన్ స్కూల్ వాళ్ళ 500కి పైగా హైరింగ్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. దిస్ ఈస్ ద కోర్స్ ఓవర్ వ్యూ. అండ్ కిందకి వెళ్తే వీళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఆడియన్ స్కూల్ బోట్ క్యాంప్ని కంప్లీట్ చేశాక వాళ్ళ కెరియర్లో వేరియస్ ట్రాన్జిషన్స్ పొందిన వాళ్ళు. కెరియర్ గ్యాప్ తర్వాత కెరియర్ లాంచ్ చేసుకోవడం, కెరియర్ అప్గ్రేడ్ చేసుకోవడం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్. ఇంకా కిందకెళ్తే యూ విల్ ఫైండ్ ద స్టాట్స్ ఫాలోడ్ బై కెరియర్ సర్వీసెస్ అండ్ ద సిలబస్. సిలబస్లో మీకు కోర్ మాడ్యూల్స్ ఇవన్నీ ఉంటాయి. దెన్ యూ విల్ హ్యావ్ బోనస్ మాడ్యూల్స్, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్, ఇవన్నీ ఉంటాయి. ఫాలోడ్ బై టూల్స్, వీటన్నిటినీ నేర్పిస్తారు. కిందకెళ్తే ఇవన్నీ కూడా ఈ COVID-19 ప్రిడిక్షన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్, ఇవన్నీ కూడా మీతో చేయించే ప్రాజెక్టులు. అండ్ ఇవన్నీ వాళ్ళ స్టూడెంట్స్ స్వయంగా చేసిన ప్రాజెక్టులు. ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే అగైన్ ఇందాక చూపించిన ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆ తర్వాత గేమ్ స్క్రీన్ని డిఫైన్ చేస్తాం, విచ్ ఇస్ యాక్చువల్లీ ద క్యాన్వాస్ వెర్ యూ సీ ద గేమ్. సో గేమ్ స్క్రీన్ ఈజ్ ఈక్వల్ టు బేసికలీ మన పై గేమ్ మాడ్యూల్లో ఉన్న డిస్ప్లే అనే ఫంక్షనాలిటీని వాడతాం. డాట్ సెట్
మోడ్ అని ఉంటుంది, ఓకే, డాట్ సెట్ మోడ్. అండ్ బై ద వే, మీకు పైథన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీ సిస్టంలో తెలియకపోతే రీసెంట్గా ఒక వీడియోలో పెట్టాను, జస్ట్ వాచ్ ఇట్ అవుట్. ఓకే, సెట్ మోడ్ అని చెప్పి డైమెన్షన్స్ ఇవ్వాలి. సో యాజ్ యూ కెన్ సీ కోఆర్డినేట్స్ ఇవ్వాలి. మన కేసులో ఇట్స్ విడ్త్ అండ్ హైట్. ఓకే, సో విడ్త్ అండ్ హైట్ని ఇచ్చేసుకున్నాక దెన్ బేసిక్లీ ఒక క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు మీరు కావాలంటే. అగైన్ ఈ విడ్త్ అండ్ హైట్ ఈజ్ యాక్చువల్లీ ఎ టపుల్. సో జస్ట్ సెట్ ఇట్ అరే షిఫ్ట్ అండ్ ఇన్ దిస్ వే. ఓకే, దెన్ బేసిక్లీ ఆ స్పెసిఫిక్ ఏదైతే గేమ్ విండో ఉందో దానికి క్యాప్షన్ సెట్ చేయొచ్చు. సో అగైన్ పై గేమ్, గేమ్ విండో డిస్ప్లే కాబట్టి డాట్ డిస్ప్లే డాట్ క్యాప్షన్ అని చెప్పి సెట్ క్యాప్షన్ ఇచ్చి, ఓకే, దాంట్లో మీకు కావాల్సిన పేరు ఇవ్వచ్చు. ఐ విల్ కీప్ ఇట్ విబి స్నేక్ గేమ్ 2. ఓకే, వైల్ ట్రూ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ పాస్ అని పెట్టండి. ఓకే, రన్ దిస్. ఎస్, సో చూసుకుంటే దిస్ ఇస్ ద విండో. ప్రస్తుతానికి ట్రూ లోపల ఏం లేదు కాబట్టి ఇట్స్ జస్ట్ ఎంటీ రన్నింగ్ అనమాట, అందుకే మీకు ఇక్కడ లోడింగ్ సింబల్ వస్తుంది. ఓకే, ఇఫ్ యూ క్లిక్ దిస్ క్లోజ్ బటన్ ప్రస్తుతానికి పనిచేయదు. ఎందుకని? బికాజ్ మనం డిఫైన్ చేయలేదు. ఓకే, సో ఆ క్రాస్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో కూడా మీరు డిఫైన్ చేయొచ్చు. ఓకే, అండ్ వీల్ స్టార్ట్ విత్ దట్ ఓన్లీ. ఓకే, సో వైల్ ట్రూ అంటే ఎప్పుడు కూడా గేమ్స్, నాట్ జస్ట్ హియర్, ఎనీ గేమ్ లూప్లో రన్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇట్ విల్ జస్ట్ కీప్ ఆన్ రన్నింగ్ ద సేమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో వైల్ ట్రూ వీల్ గెట్ ద ఈవెంట్స్ ఎవ్రీ టైమ్ సంథింగ్ ఈజ్ క్లిక్డ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో పై గేమ్ డాట్ ఈవెంట్ డాట్ గెట్ అని ఫంక్షనాలిటీని యూస్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ ఈవెంట్స్లో మనం ఇటరేట్ చేయొచ్చు ఫర్ సమ్ ఈవెంట్ ఇన్ ఈవెంట్స్. వాట్ వీ కెన్ డూ ఇస్ ఆ ఈవెంట్ స్పెసిఫిక్ అయితే డూ స్పెసిఫిక్ థింగ్. సో ఇఫ్ ఈవెంట్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకటిది క్విట్ అనమాట, పై గేమ్ డాట్ క్విట్. సో పై డేమ్ డేమ్ కాదు గేమ్ డాట్ క్విట్ అయితే, ఓకే, సింప్లీ క్విట్ అయిపోండి అని చెప్పచ్చు, విచ్ ఈస్ పై గేమ్ డాట్ క్విట్ అండ్ క్విట్ ద ప్రోగ్రామ్. సేవ్ దిస్ అండ్ రన్ చేయండి. సో అగైన్ స్టార్ట్ అయింది. ఇఫ్ యూ క్లోజ్ దిస్, ఈసారి క్లోజ్ అయిపోయింది. గాట్ ఇట్, గ్రేట్. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి అంటే మనకి రెండు కావాలి, ఒకటేమో ఫుడ్, ఒకటేమో పాము స్నేక్ కదా. సో విల్ స్టార్ట్ విత్ స్నేక్. ఓకే, సో స్నేక్స్ కూడా కోఆర్డినేట్స్ ఇవ్వాలి కదా, అంటే ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి అనే పొజిషన్ ఇవ్వాలి కదా. సో లెట్స్ కాల్ ద స్నేక్ ఇనిషియల్ పొజిషన్స్ టు బీ యూనో సెంటర్ ఆఫ్ ద స్క్రీన్, అంటే విడ్త్ బై 2, హైట్ బై 2. సో కోఆర్డినేట్స్ని స్నేక్ ఎక్స్ అండ్ స్నేక్ వై అనే వేరియబుల్స్లో ఆ పామ్ యొక్క కోఆర్డినేట్స్ని, హెడ్ కోఆర్డినేట్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, సో వాటి ఇనీషియల్ కోఆర్డినేట్స్ ఆర్ విడ్త్ బై 2, కామా హైట్ బై 2. ఓకే, సో ఈ విధంగా కోఆర్డినేట్స్ ఇచ్చాక మనం ఏం చేయాలి అంటే బేసిక్గా విల్ హ్యావ్ టు డిఫైన్ అ ఫంక్షన్ టు డిస్ప్లే ద స్నేక్. సో ఒక ఫంక్షన్ రాద్దాం, డిఫైన్ డిస్ప్లే అండర్ స్కోర్ స్నేక్. ఓకే, అండ్ ఆ స్నేక్ కోఆర్డినేట్స్లో జస్ట్ ఆ స్నేక్ని చూపిద్దాం. సో ఫర్ దాట్ యూ యాక్చువల్లీ హ్యావ్ అ ఫంక్షనాలిటీ ఇన్ అగైన్ పై గేమ్ ఇట్ సెల్ఫ్ టు డ్రా అ రెక్టాంగిల్ ఆర్ సర్కిల్ వాట్ ఎవర్. సో మనం ఏం చేస్తున్నాం, రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాం. సో పై గేమ్ డాట్ డ్రా డాట్ రెక్ట్, బికాజ్ రెక్టాంగిల్ ఎక్కడ డ్రా చేయాలి. సో ఇట్ టేక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫేస్ ఆర్ క్యాన్వాస్ విచ్ ఇస్ గేమ్ స్క్రీన్. ఆ తర్వాత సెకండ్ అట్రిబ్యూట్ ఈస్ కలర్. సో కలర్ లెట్స్ గివ్ ఇట్ వైట్. సో వైట్ ఆర్జీబీ ఈజ్ 255, 255, 255. ఓకే, ఆ తర్వాత మనం ఏం ఇవ్వాలి, ఆ రెక్టాంగిల్కి విడ్త్ అండ్ ఆల్ ద యూనో కోఆర్డినేట్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇట్స్ యాక్చువల్లీ వాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ ఇవ్వాలి. సో లెట్ మీ జస్ట్ డిఫైన్ ఇట్ లిస్ట్ అనమాట అది. ఓకే, సో ఇట్స్ కోఆర్డినేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేక్ ఎక్స్
కమా స్నేక్ వై, ఆ తర్వాత దాని స్పెసిఫిక్ యూనిట్ థిక్నెస్ ఎంత, 10,10 ఇద్దాం. ఓకే అండ్ సేవ్ దిస్. నౌ వాట్ యూ కెన్ డూ ఇస్ ఇక్కడ జస్ట్ కాల్ దిస్ ఫంక్షన్ డిస్ప్లే స్నేక్. ఓకే సేవ్ దిస్, రన్ చేయండి. మీకు మధ్యలో ఒక స్నేక్ వచ్చి ఉండాలి, ఇంకా రాలేదు. ఎందుకని? బికాజ్ ఫర్ ఈవెంట్ ఇన్, ఓకే ఓకే, ఐ థింక్ వీ డిడ్ నాట్ డిస్ప్లే ఇట్. జస్ట్ మనం పై గేమ్ వాడి క్రియేట్ చేసామంతే, దాన్ని డిస్ప్లే చేయలేదు. సో వాట్ వీ కెన్ డూ ఇస్ పై గేమ్ డాట్ డిస్ప్లే డాట్ అప్డేట్. సో ఈ విధంగా అప్డేట్ చేస్తేనే ఏమవుద్దంటే, మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అవి యాక్చువల్ క్యాన్వాస్ మీద అప్డేట్ అవుతాయి. సో సేవ్ దిస్ అండ్ యా, సో వీ హ్యావ్ ద స్నేక్. ప్రస్తుతానికి ఏం క్లిక్ చేసినా పని చేయదు, బికాస్ వీ డిడ్ నాట్ డిఫైన్ ద యాక్షన్ ఫర్ ఇట్. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాం? సో ఇందాక ఎలాగైతే క్విట్ చేస్తే సో అండ్ సో చేయాలని చెప్పామో, అదేవిధంగా ఇప్పుడు యూనో ఒకవేళ అప్ బటన్ క్లిక్ చేస్తే, ఓకే డౌన్ క్లిక్ చేస్తే, ఓకే సైడ్ రైట్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా జరగాలి అని చెప్పి చెప్పచ్చు. సో బేసిక్లీ వాట్ వీ కెన్ డూ ఇస్ ఇఫ్ ఈవెంట్ ఈవెల్ కాదు ఈవెంట్ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పై గేమ్ డాట్ డౌన్ కీ డౌన్ అని ఉంటుంది అనమాట. యా కీ డౌన్ డౌన్ కీ, యా కీ డౌన్. సో దీని మీనింగ్ ఏంటంటే, మీ కీబోర్డ్ మీద మీరు ఏ కీని ప్రెస్ చేసినా ఈ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ఓకే సో ఇందులో కూడా మీరు అగైన్ చెక్ చేయొచ్చు, ప్రస్తుతానికి క్లిక్ చేసిన ఓకే. సో ఈ ఇఫ్లోకి వెళ్ళిందంటే ఏదో ఒక కీని కీబోర్డ్ మీద ప్రెస్ చేసాం, బట్ ఆ కీ ఏంటో కూడా మీరు చెక్ చేయొచ్చు. ఎలా? ఈవెంట్ డాట్ కీ అనే అట్రిబ్యూట్ని వాడుకుని, ఒకవేళ ఇఫ్ ఇట్స్ ఈక్వల్ టు పై గేమ్ డాట్ కీ అండర్ స్కోర్ లెఫ్టా రైటా లైక్ దట్. సో ఇఫ్ ఇట్స్ లెఫ్ట్ డూ సంథింగ్ అన్నట్టుగా. ఓకే ఆర్ ఎల్స్ ఎలిఫ్ అని చెప్పి యూ కెన్ డిఫైన్ ద సిమిలర్ థింగ్ ఫర్ రైట్ ఆల్సో. ఆ విధంగా మీరు అన్నిటికీ డిఫైన్ చేయొచ్చు. ఎలిఫ్ ఒకవేళ రైట్ అయితే డూ సంథింగ్ ఎల్స్. ఓకే సిమిలర్లీ లెట్ మీ కాపీ దిస్ 2 more times. ఒకవేళ అప్ అయితే సంథింగ్ ఎల్స్. అదేవిధంగా ఇఫ్ ఇట్ ఈస్ డౌన్ అయితే సంథింగ్ ఎల్స్. ఆ విధంగా మీరు ఏం చేయొచ్చు అంటే క్లియర్గా ఏం నొక్కితే ఏం జరగాలో డిఫైన్ చేయొచ్చు. సో బేసిక్గా మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, అప్ క్లిక్ చేస్తే పైకి వెళ్ళాలి, డౌన్ క్లిక్ చేస్తే కిందకి వెళ్ళాలి, ఓకే రైట్ అయితే రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్ అయితే లెఫ్ట్కి వెళ్ళాలి, అవునా కదా? సో బేసిక్లీ మనం ఆ ఏదైతే డ్రా చేసామో ఆ డ్రా చేసింది కొంచెం పక్కన కూడా డ్రా అవ్వాలి. సో ప్రస్తుతానికి ఎక్స్ కమా వైలో డ్రా అవుతే వెన్ యూ క్లిక్ రైట్ దాని సైజ్ 10, ఐ మీన్ దాని యొక్క విడ్త్ థిక్నెస్ 10x10 కాబట్టి, ఇప్పుడు 0,0 ఉంటే లెఫ్ట్ క్లిక్ చేస్తే అది బేసికలీ ఎక్స్ కోఆర్డినేట్లో -10,0కి వెళ్ళాలి, అవునా? సో బేసికలీ ఉన్న కరెంట్ పొజిషన్ని మనం చేంజ్ చేయాలి. సో వాట్ వీ కెన్ డూ ఇస్ అలాంగ్ విత్ స్నేక్ ఎక్స్ స్నేక్ వై వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ 2 other variables సేయింగ్ దట్ ఎంత మూవ్ అవ్వాలి. ఓకే ఎంత యునో డిస్టెన్స్తో ఎంత కోఆర్డినేట్స్తో బేసికలీ దాని పొజిషన్ చేంజ్ అవ్వాలి అని యూనో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఐ ఎక్స్ప్లెయిన్, ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు అర్థమైపోతుంది, లెట్స్ జస్ట్ డిఫైన్ దెమ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్, బట్ అర్థం కాకపోతే యూ విల్ ఎనీవేస్ అండర్స్టాండ్ ఇట్. సో జస్ట్ వెయిట్ ఫర్ అ వైల్. ఓకే సో ఇనీషియల్లీ ఇట్ విల్ బి 0,0. సో ఈ కోఆర్డినేట్స్ ఏం చేస్తాయంటే, బేసిక్గా నెక్స్ట్ మనం ఈ స్పెసిఫిక్ ఏదైతే యూనో కోఆర్డినేట్ ఆఫ్ స్నేక్ హెడ్ ఉందో, స్నేక్ ఎక్స్ స్నేక్ వై, అది ఎంతతో మూవ్ చేయాలి. ఓకే ఎక్స్ కోఆర్డినేట్స్ ఎంతతో పెంచాలి ఆర్ డిక్రీజ్ చేయాలి, వై కోఆర్డినేట్స్ ఎంతతో ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయాలి. ఇనిషియలీ ఇట్ విల్ బి 0,0 బికాజ్ ఇట్స్ నాట్ మూవింగ్. ఆ తర్వాత బేస్డ్ ఆన్ దీస్ ఈవెంట్స్ ఒకవేళ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, గెస్ చేయండి. సో ఏ కోఆర్డినేట్స్ చేంజ్ అవ్వాలి ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు లెఫ్ట్? మీ ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రమే చేంజ్ అవ్వాలి, అది కూడా లెఫ్ట్ కాబట్టి డిక్రీజ్ అవ్వాలి. ఓకే సో చేంజ్ ఇన్ ఎక్స్ విల్ బి ఈక్వల్ టు -10 బికాస్ 10 ఎందుకు, ఆ స్నేక్ యునో థిక్నెస్సే 10x10 కాబట్టి. బట్ వై కోఆర్డినేట్స్ చేంజ్ అవ్వక్కర్లేదు, సో చేంజ్ ఇన్ వై ఈజ్ 0. గాట్ ఇట్?
అదేవిధంగా నా గెస్ చేయండి, రైట్కి ఏమవుతుంది? అగైన్ లెఫ్ట్ రైట్కి ఓన్లీ ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, కాబట్టి దిస్ విల్ బికమ్ ప్లస్ 10. ఓకే, అండ్ చేంజ్ ఇన్ వై విల్ బికమ్ అగైన్ 0. వాట్ అబౌట్ అప్? పై క్లిక్ చేస్తున్నామంటే బేసికలీ చేంజ్ ఇన్ ఎక్స్ ఏమీ ఉండదు, చేంజ్ ఇన్ ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు 0, బట్ చేంజ్ ఇన్ వై విల్ బీ మైనస్ 10. కరెక్ట్. సిమిలర్లీ ఇక్కడ ఏమవుతుంది, అగైన్ చేంజ్ ఇన్ ఎక్స్ ఏమీ ఉండదు, ఈజ్ ఈక్వల్ టు 0, బట్ చేంజ్ ఇన్ వై విల్ బీ ఈక్వల్ టు వాట్ మైనస్ సారీ ప్లస్ 10 ఈసారి. ఓకే, నౌ ఇక్కడ మనం ఏం చేయాలి? సో డిస్ప్లేని నెక్స్ట్ టైం నుంచి కాల్ చేస్తున్నప్పుడు ఆ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ ఆఫ్ స్నేక్ హెడ్ని మనం మోడిఫై చేయాలి. సో స్నేక్ ఎక్స్ విల్ బీ స్నేక్ ఎక్స్ ప్లస్ చేంజ్ ఇన్ ఎక్స్, అంతే కదా? అదేవిధంగా స్నేక్ వై విల్ బీ ఈక్వల్ టు స్నేక్ వై ప్లస్ చేంజ్ ఇన్ వై. లెట్ సీ హౌ దిస్ ఇస్ వర్కింగ్. సేవ్ చేయండి, రన్ చేయండి. ఇన్వాలిడ్ సింటాక్స్ అంట దీనికి. లైన్ నెంబర్ 1 ఎస్టీడీ అన్నా, ఎక్కడ ఏం తప్పు పెట్టాం బ్రో? సో చేంజ్ ఇన్ ఎక్స్ చేంజ్ ఇన్ వై, వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఇది ఎందుకు ఓపెన్ అయింది? లెట్ మీ జస్ట్ కంట్రోల్స్ ఇదో ఎండ్ చేస్తాను. కీవర్డ్ ఇంటరప్ట్, లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్ టెర్మినల్ ఇట్ సెల్ఫ్. కిల్ టెర్మినల్ అండ్ దెన్ రన్ దిస్ అగైన్. ఓకే, చేంజ్. ఓకే, స్నేక్ ఎక్స్ అనేది బేసిక్లీ ఇట్ ఈజ్ అ గ్లోబల్ వేరియబుల్. అది ఫంక్షన్ లోపల వచ్చినప్పటికీ లోకల్ వేరియబుల్ అయిపోయింది. సో బేసిక్లీ ఇక్కడ స్నేక్ ఎక్స్ అంటే ఈ బయటదే అని చెప్పడానికి వీ కెన్ జస్ట్ సే, లెట్ మీ జస్ట్ అన్డూ ఇట్, గ్లోబల్ స్నేక్ ఎక్స్ స్నేక్ వైని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పవచ్చు. ఓకే, స్నేక్ ఎక్స్ స్నేక్ వై అని చెప్పి సేవ్ చేసుకోవచ్చు. లెట్ మీ రన్ దిస్ అగైన్. ఎస్, వచ్చింది కదా. సో ఇట్ వాస్ వెరీ క్విక్. ఏం జరిగింది? పైకి అన్న వెంటనే పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఐ విల్ షో యూ అగైన్. ఈసారి లెట్ మీ క్లిక్ ఆన్ రైట్, రైట్కి వెళ్ళిపోయింది. అవునా? నౌ ఈసారి లెట్ మీ క్లిక్ ఆన్ డౌన్ బటన్ జస్ట్ చెక్ ఇట్స్ వర్కింగ్. డౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఆ తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. ఓకే, ఏం జరుగుతుంది? బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే కంటిన్యూస్గా డ్రా చేస్తున్నాం కానీ పాతదాన్ని క్లియర్ చేయట్లేదు. ఎస్ ఆర్ నో? డిడ్ యూ గెట్ మై పాయింట్? వీఆర్ కంటిన్యూస్లీ డ్రాయింగ్ బేస్డ్ ఆన్ ద చేంజ్ ఇన్ ఎక్స్ అండ్ వై, బట్ వీఆర్ నాట్ యాక్చువల్లీ చేంజింగ్ ద ప్రీవియస్ స్టేట్. దాన్ని బ్లాంక్ చేయట్లేదు మళ్ళీ, అందువల్ల ఇట్స్ డ్రాయింగ్ ఇట్ కంటిన్యూస్లీ. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఎవ్రీ టైమ్ బిఫోర్ యూ అప్డేట్ యాక్చువల్లీ మేక్ ఇట్ బ్లాంక్ ఎవ్రీ టైమ్. సో గేమ్ స్క్రీన్ డాట్ ఫిల్ విత్ ఆల్ యునో బ్లాక్ 0,0,0, కాబట్టి ఫిల్ ఇట్ విత్ దాట్. సేవ్ ఇట్ అగైన్, రన్ ఇట్. సో ఈసారి ఏమైంది చూసారా మీరు? గెస్ట్ చేయండి ఏం జరిగిందో. ఈసారి బ్లాంక్ అయిపోయింది. ఓకే, బట్ ఇలా పక్క వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తిరిగి ఇటు నుంచి రాలేదు, అలా వెళ్ళిపోయింది అంతే. కాబట్టి మనం ఏం చేయాలి? బాబు, ఒకవేళ నువ్వు మేము ఇచ్చిన హైట్ కానీ విడత్ని కానీ క్రాస్ చేస్తే మళ్ళీ తిరిగి ఫస్ట్ నుంచి రావాలి అని చెప్పాలి. టు డూ దాట్ వీ కెన్ యూస్ ద రిమైండర్ ఆపరేటర్. ఎందుకని? సో వాట్ ఈజ్ 6 రిమైండర్ 3? ఇట్ ఈస్ 0. 7 రిమైండర్ 3? 1. 8 రిమైండర్ 3? 2. 9 రిమైండర్ 3? అగైన్ 0. సో మీరు ఏంటంటే రిమైండర్ ఆపరేషన్ వాడినప్పుడు ఆ రిమైండర్ బై ఎంత చేస్తారో అంతే దాని రేంజ్ ఉంటుంది. డిడ్ యు గెట్ మీ? లెట్ సే ఇఫ్ ఐ సే 2 రిమైండర్ 2, ఎంత? 0. 1 రిమైండర్ 2, ఎంత? 1. ఎస్, ఈ రెండు వెళ్ళి తప్ప 2కి ఇంక పాసిబిలిటీ లేదు, 0 and 1 మాత్రమే. 3కి 0, 1, 2 మాత్రమే. 4కి 0, 1, 2, 3 మాత్రమే. సో 0 టు దాట్ మైనస్ 1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్
వాల్యూస్ పాసిబుల్ ఈజ్ సేమ్ యాజ్ వాట్ యు డూ ఇట్ విత్ ద రిమైండర్ ఆఫ్. కాబట్టి వీ వాంట్ ఇట్ టు బి టోటల్ ఆఫ్ ఓన్లీ ఇన్ బిట్వీన్ 0 టు ఏంటి ఆ విడ్త్ మైనస్ 1 ఆర్ హైట్ మైనస్ 1. కాబట్టి వీల్ అప్లై రిమైండర్ ఆపరేషన్ హియర్ సో దట్ ఇట్ విల్ నాట్ క్రాస్ ద విడ్త్ ఆర్ హైట్. ఓకే, రిమైండర్ అంటే ఏంటంటే, అంటే ఏముంది రిమైండరే. సో మీరు డివైడ్ చేసినప్పుడు ఉంటాయి కదా రెండు, కోషెంట్ రిమైండర్, ఆ రిమైండరే ఈ రిమైండర్ ఆపరేటర్ పర్సంటేజ్తో చెప్తామన్నమాట. ఐ హోప్ యు నో దిస్ ఆల్రెడీ. మీరు మన పైథాన్ 30 డేస్ ఛానల్ చూసుంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాయి. లేకపోతే యూ కెన్ జస్ట్ హ్యావ్ అ క్విక్ రిఫ్రెషర్ బై వాచింగ్ ద యునో ఆపరేటర్స్ వీడియో ఇన్ ద పైథాన్ 30 డేస్ ఛాలెంజ్. హైట్ సేవ్ దిస్, ఇప్పుడు రన్ చేయండి, చూసారా? కానీ మరీ ఫాస్ట్ అయిపోయింది. ఓకే, కావాల్సిన దానికంటే ఫాస్ట్ అయిపోయింది. ఎందుకు? బేసిక్గా వైల్ లూప్ స్పీడ్ అనమాట అది. ఓకే, వైల్ లూప్ అంత స్పీడ్గా ఉంటుంది. సో టు అడ్జస్ట్ దాట్ యూ కెన్ యూజ్ ద క్లాక్ మాడ్యూల్ గివెన్ బై పై గేమ్. సో క్లాక్ ఈజ్ ఈక్వల్ టు పై గేమ్ డాట్ టైమ్ డాట్ క్లాక్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ లూప్ లోపల యూ కెన్ జస్ట్ టికెట్. ఓకే, సో ఒకవేళ ఏమీ ప్రెస్ చేయనప్పుడు ఏం జరగాలని చెప్పడానికి సింప్లీ క్లాక్ డాట్ టిక్, యూ కెన్ గివ్ ఎనీ నంబర్. సో ఇట్స్ ద ఫ్రేమ్ రేట్ అనమాట. ఐల్ ట్రై విత్ 5 ఫస్ట్. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, ఇట్ ఈజ్ ఫైన్. లెట్స్ ట్రై విత్ 10. ఓకే, కొంచెం స్పీడ్గా ఉంది బట్ ఇట్ ఇట్స్ ఫైన్. లెట్స్ ట్రై 12. యా, ఇది బాగానే కదా. సో ఈ విధంగా మీరు క్లాక్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ యాక్చువల్లీ వీ హ్యావ్ ద ఏమంటారు పాము. ఓకే, కావాల్సింది ఏంటి? ఫుడ్ కావాలి. ఓకే, ఆ తర్వాత దాని లెంత్ పెరగడానికి అండ్ ఫుడ్ తినడానికి లాజిక్స్ మనం రాయొచ్చు. ఓకే, సో క్లోజ్ ఇట్ అగైన్ అండ్ ఇందాకలాగే క్రియేట్ 2 మోర్ వేరియబుల్స్ ఫర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ అండర్స్కోర్ ఎక్స్ అండ్ ఫుడ్ అండర్స్కోర్ వై అని చెప్పి రెండు వేరియబుల్స్ క్రియేట్ చేయండి. అండ్ ఆ రెండు కూడా ఏంటంటే దే ఆర్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్లో మీరు జనరేట్ చేస్తారనమాట. ఓకే, సో ఈ ర్యాండ్ రేంజ్ వాడు ఏం చేస్తారంటే ఏ రేంజ్లో మీకు ర్యాండమ్ నెంబర్ కావాలి. సో ఫుడ్ ఆఫ్ ఎక్స్కి నా రేంజ్ ఏంటి? ఇట్ ఈజ్ 0 టు విడ్త్ అనమాట. ఓకే, ఈ రేంజ్ లోపల నాకు ర్యాండమ్ నెంబర్ కావాలి. బట్ ఆ ర్యాండమ్ నెంబర్ మనకి బేసిక్లీ మల్టిపుల్స్ ఆఫ్ 10 అయి ఉండాలి, అవునా కదా? సో ఫర్ దాట్ రీజన్ వాట్ యుల్ డూ ఇస్ బేసిక్లీ ఇట్స్ అ ఫ్లోర్ డివిజన్. ఓకే, మల్టిప్లై బై 10. ఓకే, సిమిలర్లీ ఫర్ ద వై కోఆర్డినేట్ ఆల్సో కాపీ దిస్ అండ్ ఈసారి ఇన్స్టా ఆఫ్ విడ్త్ ఇట్ విల్ బీ హైట్. ఎనీ విచ్ ఇట్ విల్ నాట్ మ్యాటర్ బికాస్ హైట్ అండ్ విడ్త్ ఆర్ సేమ్. ఓకే, సో ఈసారి స్నేక్ని డిస్ప్లే చేస్తున్నప్పుడు ఇన్స్టా ఆఫ్ డిస్ప్లే స్నేక్ చేంజ్ ద నేమ్ డిస్ప్లే స్నేక్ అండ్ ఫుడ్ అని చెప్పి ఫంక్షన్ మీరు మార్చండి. సో ఇక్కడ కూడా కాల్ చేస్తున్నప్పుడు స్నేక్ అండ్ ఫుడ్గా దాన్ని మార్చండి. సో ఇక్కడ ఏం చేయాలి మీరు? అలాంగ్ విత్ డిస్ప్లేయింగ్ ద స్నేక్ మీరు ఫుడ్ని కూడా డిస్ప్లే చేయాలి. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ వి, అగైన్ దాని సైజ్ కూడా 10 పెడదాం. దిస్ విల్ బీ ఫుడ్ వై, దిస్ విల్ బీ ఫుడ్ ఎక్స్. కలర్ మార్చాలి, లేకపోతే ఏది ఫుడ్డు ఏది ఫుడ్ కాదు అర్థం కాదు. సో లెట్స్ కీప్ ఇట్ దిస్ వన్ అండ్ రన్ దిస్. సో నౌ యూ కెన్ సీ యూ హ్యావ్ ఇట్. కానీ తినేస్తున్నా ఏం జరగట్లేదు కదా. సో ఇప్పుడు ఏం జరగాలి? తినేస్తున్నప్పుడు సైజ్ పెరగాలి. ఓకే, లేకపోతే బేసిక్లీ ఎప్పటిలాగే ఉండాలి, అవునా కదా? సో జస్ట్ క్లోజ్ దిస్. ఓకే, అండ్ తినేసిన వెంటనే ఏం జరగాలి? బేసిక్గా దాని సైజ్ పెరగాలి. ఓకే, సైజ్ పెరగాలి అంటే నాకు నా నెక్స్ట్ కోఆర్డినేట్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ యునో స్నేక్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ చేంజ్, దాంతోపాటు
జస్ట్ దీన్ని ముందున్న ప్రీవియస్ కోఆర్డినేటర్ కావాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఒక లిస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఐ విల్ నేమ్ ఇట్ స్నేక్ అండర్స్కోర్ బాడీ. ఓకే, సో దిస్ విల్ బి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద యునో లైక్ బి లిస్ట్ విచ్ విల్ కంటైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ జస్ట్ హ్యావ్ స్నేక్ ఎక్స్ కమా స్నేక్ స్నేక్ వై. ఓకే, గాట్ ఇట్? బట్ నౌ వాట్ వీల్ హ్యావ్ ఈజ్ బేసిక్లీ ఎవ్రీ టైమ్ మనం ఏం చేస్తాము అంటే వీల్ అపెండ్ ద ప్రీవియస్ కోఆర్డినేట్స్. ఓకే, సో టు డూ దాట్ స్నేక్ బాడీ డాట్ అపెండ్ స్నేక్ ఎక్స్ కమా స్నేక్ వై. ఓకే, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యునో రెండరింగ్ ఓన్లీ ఎక్స్ అండ్ వై, ఇక్కడ విల్ రెండర్ ఇట్ ద లిస్ట్. సో ఫర్ ఎక్స్ కమా వై ఇన్ స్నేక్ బాడీ 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 వాట్ ఎవర్ ట్యాబిట్ అండ్ ఇక్కడ స్నేక్ ఎక్స్ స్నేక్ వై బదులు ఇట్ విల్ బి ఎక్స్ అండ్ వై. ఓకే, లెట్స్ సీ హౌ దిస్ వర్క్స్. ఒకసారి సేవ్ చేసి రన్ చేద్దాం. సేవ్ దిస్ అండ్ రన్ ఇట్. దెర్ ఈస్ సమ్ ఇష్యూ అండ్ ద ఇష్యూ వాట్ ఈస్ ఇట్ డాట్ అపెండ్. ఓకే, సో అపెండ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ బి యాక్చువల్లీ అపెండింగ్ అ టపుల్. సో అగైన్ ఇట్ విల్ బి అ టపుల్. ఓకే, సేవ్ దిస్ రన్ ఇట్. ఓకే, సో యా ఇట్స్ యాక్చువల్లీ గ్రోయింగ్. బట్ ఈ గ్రోత్ ఎప్పుడు ఉండాలి? ఓన్లీ వెన్ యు ఆర్ యాక్చువల్లీ ఈటింగ్ అ ఫుడ్, లేకపోతే ఉండకూడదు. అవునా? డిజైన్ బాగుంది కదా. ఓకే, సో లెట్ మీ క్లోజ్ దిస్. ఇక్కడ ఏం చేద్దామంటే అపెండ్ చేయాలి. అపెండ్ చేయడం తప్పేం లేదు, కానీ కంట్రోల్ జెడ్ ఇఫ్ బేసిక్లీ ఫుడ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్నేక్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మనకి ఫుడ్ దొరికేసినప్పుడు, అంటే దొరికేసినట్టు అంటే మనం ఫుడ్ తినేసినట్టు అంతే కదా. అప్పుడే కదా ఆ హెడ్ది అంటే ప్రస్తుత స్నేక్ హెడ్ కోఆర్డినేట్స్ ఫుడ్ కోఆర్డినేట్స్ సేమ్ అవుతాయి, వై కూడా. సో ఆ కేసులో ఏం చేయాలి? కొత్త ఫుడ్ని జనరేట్ చేయాలి. అవునా? అండ్ ఆ కేసులో బేసిక్గా మన లెంగ్త్ పెరిగినా తప్పులేదు. సో ఇక్కడ జస్ట్ మనం ఏం చేయాలి అంటే సేమ్ మళ్ళీ దీన్నే కాల్ చేయాలి, అంటే దీన్నే మళ్ళీ రాయాలి. జస్ట్ మీ కాపీ దిస్ కంట్రోల్ సి అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఓకే, బట్ ఎల్స్ ఒకవేళ ఇది కాదు అంటే మీనింగ్ ఏంటి? బేసిక్లీ మనకి ఫుడ్ మనం ఏం తినలేదు కాబట్టి ఇందాక పెంచిన లెంగ్త్ని తగ్గించాలి మళ్ళీ. కాబట్టి డిలీట్. మీకు బ్యాక్గ్రౌండ్లో ట్రైన్ సౌండ్ వస్తే ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ బికాజ్ ట్రైన్ వస్తుంది ఇంటి దగ్గర. సో డిలీట్ స్నేక్ బాడీ ఆఫ్ జీరో. ఓకే, ఇందాకటి అపెండ్ చేసిన కోఆర్డినేట్ తీసేయాలి బికాజ్ అనవసరంగా అక్కర్ లేకుండా అపెండ్ చేసాం. అపెండ్ చేయాల్సింది ఎప్పుడు? ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు మాత్రమే. సో ఫుడ్ తినకపోతే అపెండ్ చేసిన దాన్ని అపెండ్ చేసిన దాన్ని కాదు దాన్ని ముందు దాన్ని తీసేయాలి బికాజ్ వీ డోంట్ నీడ్ ద ప్రీవియస్ వన్. సేవ్ ఇట్ అండ్ నౌ రన్ ఇట్ అగైన్. అగైన్ అదే ఇష్యూ వచ్చినట్టు ఉంది, ఫుడ్ ఎక్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ అసోసియేటెడ్ అగైన్. ఓకే, ఇక్కడ ఫుడ్ ఎక్స్ అంటే ఏంటో దానికి తెలియట్లేదు. ఓకే, బికాజ్ వీఆర్ ట్రైన్ టు చేంజ్ ఫుడ్ ఎక్స్ కాబట్టి ఇట్స్ నాట్ అ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి ఇట్స్ షోయింగ్ దట్ ఇష్యూ. లెట్ మీ మేక్ ఫుడ్ ఎక్స్ ఆల్సో దట్ ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ ద గ్లోబల్ వన్. సేవ్ దిస్, రన్ చేయండి. ఓకే, చూసారా ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వట్లేదు బట్ ఫుడ్ తింటే ఇంక్రీజ్ అయింది. మేక్ సెన్స్? పక్కా బా తినంబా. ఓ నైస్, 3 అయింది, ఇప్పుడు 4 అవుతుంది. ఎస్, ఇప్పుడు 5 అవుతుంది. ఎస్, కానీ ప్రస్తుతానికి దాని దాన్ని తినేసుకున్నా ఏమవ్వట్లే. చూసారా ఎందుకు ఏమవ్వట్లేదు? ఎందుకంటే మనం దాని కండిషన్ రాయలేదు. ఓకే, సో జస్ట్ క్విట్ దిస్ అగైన్. అండ్ ఇప్పుడు గేమ్ ఎప్పుడు ఆగిపోవాలి అనే కండిషన్ రాయాలి. గేమ్ ఎప్పుడు ఆగిపోవాలండి? ఎప్పుడైతే బేసిక్లీ గేమ్ కాదు స్నేక్ దాని బాడీని అంతా తినేస్తుందో అప్పుడు ఆగిపోవాలి. దాన్ని బాడీని తినడం అంటే ఏంటి? ఆ బాడీ లెంత్లో ఉన్న కోఆర్డినేట్స్ దాని కొత్త హెడ్ కోఆర్డినేట్స్ రెండు సేమ్ ఉన్నట్టు.
అంతే కదా. స్నేక్ కొత్త హెడ్ కోఆర్డినేట్సు అండ్ దాని బాడీలో ఉన్న కోఆర్డినేట్సు ఏదో ఒకటి మ్యాచ్ అవ్వాలి, అప్పుడే దాని బాడీని అదే హిట్ చేసుకున్నట్టు. ఎస్ ఆర్ నో? సో లెట్స్ రైట్ ద కోడ్ ఫర్ దాట్. ఇఫ్ బేసికలీ స్నేక్ ఆఫ్ బాడీ కాదు, స్నేక్ ఆఫ్ ఎక్స్ కమా స్నేక్ ఆఫ్ వై అంటే కొత్త హెడ్ కోఆర్డినేట్స్ ఆర్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్ బాడీ. ఆ స్నేక్ బాడీ కూడా మొత్తం అంతా కాదు, ఎందుకంటే ప్రస్తుత దాని హెడ్ అండ్ ఇది సేమ్ ఉంటాయి కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ యూనో వన్ నుంచి. అంటే ఇప్పుడు ఈ స్నేక్ బాడీలో, స్నేక్ బాడీ ఏంటి యాక్చువల్లీ, స్నేక్ బాడీ ఒక లిస్ట్ అవునా, ఆ లిస్టులో ఫస్ట్ ఎలిమెంట్లో ఏముంటుంది అపెండిసం కాబట్టి దాని ముందే ఉంటుంది. సో అది కాకుండా ఆ తర్వాత నుంచి ఏ తిన్నా ఓకే విల్ హ్యావ్ టు క్విట్ ద గేమ్. సో ఇక్కడ జస్ట్ ప్రింట్ ఇఫ్ యూ వాంట్, ఇక్కడ మళ్ళీ మీరు ఒక ఫాంట్ క్రియేట్ చేసి దాంతో స్క్రీన్ మీద టెక్స్ట్ డిస్ప్లే చేసి, బట్ ఆ విధంగా స్క్రీన్ మీద టెక్స్ట్ డిస్ప్లే చేసి డైలాగ్ బాక్స్ క్రియేట్ చేయడం కంటే ఫర్ నౌ టు కీప్ ద వీడియో సింపుల్ ఇక్కడ నేను సింప్లీ గేమ్ ఓవర్ అని చెప్పి రాస్తున్నాను. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్ప్లే ద సేమ్ టెక్స్ట్ ఆన్ స్క్రీన్ ఆల్సో, జస్ట్ దాట్ మీరు ఫాంట్ని యూజ్ చేయాలి. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పై గేమ్ ఫాంట్, దాన్ని యూజ్ చేయాలి. ఓకే, సో ఆఫ్టర్ షోయింగ్ గేమ్ ఓవర్ యూ కెన్ సింప్లీ క్విట్. ఓకే, సేవ్ దిస్ అండ్ రన్ దిస్ అగైన్. ఓకే, రన్ దిస్. అరే యా, ఒకటి తినేసాను. స్నేక్ గేమ్ ఇంత కష్టంగా ఉంటుందా? అంటే మనం రాస్తే అలాగే ఉంటుందండి. సో లెట్ మీ జస్ట్ యునో కొంచెం బాడీ లెన్త్ పెంచాక అప్పుడు అవుట్ అవుదాం. బాడీ లెన్త్ పెంచకుండా అవుట్ అవడం ఎందుకు? అరే ఎస్, ఇంకొంచెం ఇంకొకటి తినేసి లెట్స్ ఈట్ దిస్ ఆల్సో. అరే ఓకే, నౌ లెట్స్ టైమ్ టు గెట్ అవుట్. గాట్ ఇట్. సో ఇక్కడ ప్రింట్ అయిపోయింది గేమ్ ఓవర్ కన్సోల్లో. మీకు ఈ గేమ్ డెవలప్ చేయడం ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ వెల్ అలాంగ్ విత్ మీ. అండ్ కోడ్ ఇఫ్ యూ వాంట్ రెఫర్ చేయండి, బట్ ట్రై టు రైట్ ఇట్ యాజ్ యువర్ ఐ మీన్ ఆన్ యువర్ ఓన్. ప్రాక్టీస్ అవుతుంది అండ్ డెఫినెట్లీ మీ రెజ్యూమ్లో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గిట్హబ్లో పోస్ట్ చేసి యూ కెన్ మెన్షన్ ఇట్ ఇన్ యువర్ రెజ్యూమ్ యాజ్ వెల్. ఆసమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.